గిరిజన అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తూ గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ డైరెక్టర్ రంజిత్ బాస అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఆయన స్థానిక ఐటీడీఏ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. తొలుత సీతపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను నాడు నేడు ద్వారా సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఇర్లపల్లి గ్రామంలో బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి నాడు నేడు ద్వారా చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాషన్ టెక్నాలజీ కేంద్రంలో వందన్ వికాస్ కేంద్రం ద్వారా చింతపండు పసుపు విలువ ఆధారితంగా మార్చి ప్యాకింగ్ చేస్తున్న విధానాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందన వికాస్ కేంద్రాల ద్వారా 19 రకాల చిన్న తరహా అటవి ఉత్పత్తులను విలువ ఆధారంగా మార్చుకుని మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుగా మహిళలతో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీరికి వెలుగు విభాగం ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పించి లాభాల బాటలో నడుస్తూ ఉండటం అభినందనీయమని తద్వారా వారికి జీవనోపాధులు మెరుగుపడుతున్నాయని అన్నారు. స్థానికంగా చింతపండు పసుపు విలువ ఆధారిత యూనిట్లను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు చిరుధాన్యాలు కొండ చీపురులు విలువ ఆధారితంగా తయారీ యూనిట్లను కూడా నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. Thank you.